బ్యూటిఫుల్ సెలబ్రిటీస్ ఎవరో చెప్పేస్తాము. సో లెట్స్ వెల్కమ్ హరితేజ అండ్ కత్తి కార్తిక. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. చాలా 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 బాగుంది. ప్రస్తుతానికి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. అంటే మీరు పటాస్ రెగ్యులర్ గా చూస్తారండి, నాకు వర్గాలు చెప్పాయి, వర్గాలు చెప్పాయి. చూస్తూ ఉంటాను ఖచ్చితంగా, ఎందుకంటే చాలా బిగ్గెస్ట్ హిట్ కదా ఈ షో. అది హిట్ అని చూస్తున్నావు హరితేజ, లేకపోతే నీకు పర్సనలీ నవ్వుకోవడం ఖాళీ టైం? నాకు నవ్వుకోవడం చాలా ఇష్టం. బేసికల్లీ నవ్వు కల్పించే షోస్ చాలా ఛానల్స్ లో చాలా ఉన్నాయి. స్పెసిఫిక్ గా మీరు పటాస్ కి ఎందుకు ఇంత ఫ్యాన్? పటాస్ కి నేను ఎందుకు ఇంత ఫ్యాన్ అంటే, ఆవిడ కాకపోయినా ఫ్యాన్ అని ఫిక్స్ చేయండి. మాకు జరిగిన ఒక గుడ్ న్యూస్ ఆర్ లక్కీ న్యూస్ ఏంటంటే, మా షో హాఫ్ అన్ అవర్ ఉండేది, 1 hour అయ్యింది. గంట భరించాలా ఇప్పుడు, గంట భరించాలా ఇప్పుడు? హాఫ్ అన్ అవర్ ఉన్నప్పుడు ఉట్టి ఇటే అయిపోయింది. ఇప్పుడు మనల్ని ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీ ఫట్ట ఫట్ట కొట్టింది. ఇప్పుడు 1 hour భరించాలా అంట. ఇప్పుడు చూడు రోస్ట్ ఎట్లుంటదో. హరితేజకి వాళ్ళ రోస్ట్ చుక్కలు చుక్కలు పెట్టబోతున్నా. పవర్ ఉంది, ఆ పవర్ అనవసరంగా పెట్టు. ఆ పవర్ కత్తి పట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేదు. కానీ నీతో పాటు చుక్కలు చూడడానికి ఆవిడ కూడా ఇంట్రెస్టెడ్ గా వస్తుంది కాబట్టి, ఇట్స్ టైం టు వెల్కమ్ కత్తి కార్తిక. పటాస్కి వచ్చేసారు కాబట్టి హార్టీ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. కార్తిక గారు, మీరు చెప్పాలి, మీరు పటాస్ చూస్తుంటారా? చాలా పెద్ద ఫ్యాన్, చాలా పెద్ద ఫ్యాన్. ఫస్ట్ టైం కదా రావడం, ఎలాగలాగే ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఒకసారి రావాలి, రవి స్ట్రీమ్ కి పలకరించాలని అనిపించలేదు. బస్తాలు పలకరించిన కదా మేనేజర్ ఫోన్ చేయడంతో.
నేను ఏమంటానంటే మా షో హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour అయిందని అంట, నువ్వు వావ్ ఇది జరిగిందంటే కేవలం రవి శ్రీముఖి వల్ల అని కొంచెం హైప్ చేసి మా ఇద్దరు గురించి చెప్పు. ఇదంతా తీసేసేయండి ఎడిటింగ్ లో, ఇదే వెయ్యండి, ఇదే వెయ్యండి. పటాస్ గురించి తెలియదు, ఇదే ఎత్తారు పటాస్ లో, ఇదే ఎత్తారు పటాస్ లో. సో కత్తి, ఐ హావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. మా షో హాఫ్ అన్ అవర్ ఉండే కానీ బాగా నడుస్తుందని చెప్పేసి 1 hour చేశారు. ఇప్పుడు మా స్టూడెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారో చూడండి. అదే మన షో హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour అయింది. అంటే లైక్ అ ప్యూర్ బేబీ, ప్రీ మెచ్యూర్ బేబీ అట్లా. వెల్కమ్ కార్తిక, మా షో హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour చేశారు. జురాసిక్ పార్క్ లో డైనోసార్ వస్తే కార్తిక గారు, మన షో 1 hour నుంచి 1/2 hour అయింది. పీకి నిన్న వీకి ఇదే పీకింది. నేను అన్నా 1 hour నుంచి 1/2 hour అయిందని. కార్తికకి ఇంత ఓవర్ యాక్షన్ పనికిరాదు. జెన్యూనిటీ, ప్యూర్ ఫ్రమ్ మై హార్ట్. నేను ఇట్లా పడిపోను. ఎప్పుడు ఇంట్లో చపాతీలు చేయలే ధ్రువుకి. ధ్రువుకి కొంచెం ట్రై చేయి, కొంచెం బాత్రూమ్ లో చేస్తావు కదా అప్పుడప్పుడు. సుశవా, సుశవా, వెల్కమ్ టు కార్తిక. మా షో హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour చేశారు. వావ్, సూపర్. ఇది ఈ 4 టేక్స్ లోకి వెళ్ళి 3rd కొంచెం నేచురల్ ఉంది, అది వేసుకోండి. ఓకేనా? ఏంది ఈ సోది, నాకు అర్థం కాదు. అయితే ఇక్కడ నన్ను నిలబడి బక్రాన్ చేసి యాక్టింగ్ చేపిస్తున్నారు. లేదు, మేము నిలబడి బక్రాలు చేయడం, కూసబెట్టి బక్రాలు చేస్తాం. మీరు థ్యాంక్ యూ బ్యూటిఫుల్ లేడీ. ఓకే, ఇద్దరు అందమైన అమ్మాయిని రోస్ట్ చేయడానికి మా పటాస్ లోని హ్యాండ్సమ్ బాయ్స్ రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ బిందాస్ బ్రదర్స్. బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు